లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా? అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి, మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలిపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు తాస్కారం చేస్తూ వచ్చాడు. ఎన్ని ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వైట్ పేపర్ కాదు, అది తప్పుడు పేపర్లు. ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి, కంపేర్ చేయండి, ఎవరు వాస్తవము ఎవరు కాదు అనేది చూడండి. ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా. ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు, తాను చెప్పిన అబద్ధాలకు, తాను ప్రూవ్ చేసుకునే దానికోసం, తాను జస్టిఫై చేసుకునే దానికోసం, తాను బయటపడేదానికోసం, తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునే దానికోసం లేని అబద్ధాలను లేని లెక్కలను చూపించడం, ప్రొపగేట్ చేయడం ఇటువంటి విషయాల మీద ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసింటాడు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ? కరెక్ట్గా ఆ రోజు వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి, మరి అన్యాయంగా, అసలు చెయ్యి అయితే పడి పక్కన పడు, అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద, నరికిన ఘటన మీద నేను వినుకొండకు పోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి. ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు, సాక్షాత్ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తూ ఉన్నాడు. ఆ ఫోటో కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు. ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో, తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో, ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు. అయినా కేసులు వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టలా పోలీసులు. ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు, ఎమ్మెల్యే మీద కేసు లేదు, ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు. వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకు పోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే, కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా 2 సార్లు రివ్యూలు తీసుకున్నాడు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాడు, ఎందుకు కాలేదు గాడ్ నోస్.